తెలుగుని తీసేస్తున్నారు అనేది తప్పేమనండి. ఇందులో తెలుగుని మాధ్యమం మాత్రమే తెలుగు కాకోకుండా ఇంగ్లీష్లో మార్చాలని అనే ప్రస్తావన వచ్చింది. మొత్తం మనకి తెలుగు వాళ్ళలో భారతీయులు అందరికీ, తెలుగు వాళ్ళలో చాలా ఎక్కువ మందికి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, ఏదైనా కూడా అవసరార్థమే మనం చేస్తున్నాం. నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ ఇప్పుడు తెలుగు ఈజ్ నాట్ ఫర్ తెలుగు సేక్ కదండి. తెలుగు ఉన్నది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ఏ భాష ఉన్నదైనా కూడా ప్రపంచ విషయాలను అర్థం చేసుకోవడానికే కానీ, అది ఒక లిటరేచర్ ఒకదానికోసం తెలుగు కాదు ఉన్నది అక్కడ. ఇంకో పార్ట్ ఏంటంటే, అసలు తెలుగే చచ్చిపోద్ది అనే ఒక అంతర్లీనమైన ఒక తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చినా కూడా ప్రభుత్వ స్కూల్ని బ్రతికించాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించి, ముఖ్యంగా ఇప్పుడు గతంలో మీరు చూస్తే